ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబిసిటీ బాగా ఉండి ఇబ్బంది పడేవారు త్వరగా దాన్ని తగ్గించుకోవాలన్నా, శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని స్పీడ్గా కరిగించుకోవాలన్నా, బాగా హెల్దీగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ చేయడానికి ఉపయోగపడే రెండు సాలడ్స్ని ఒబిసిటీ వారు తింటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ జరుగుతుంది. అనేక జబ్బుల్ని తగ్గించుకుంటూ ఒబిసిటీని కూడా తగ్గించుకోవచ్చు. అందుకని ఒక ఒబిసిటీ తగ్గకుండా ఒబిసిటీతో పాటు వచ్చిన అనేక ఇతర రకాల కాంప్లికేషన్స్ కూడా బాగా తగ్గించడానికి ఈ టూ టైప్స్ ఆఫ్ సాలడ్స్ బాగా ఉపయోగపడతాయి. అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఈ రెండు సాలడ్స్ ప్రిన్సిపల్ మీరు వీక్లీ ఒక 5 డేస్ 6 డేస్ అన్నా తినే ప్రయత్నం చేయండి. చక్కటి రిజల్ట్ కనపడుతుంది. ఆదివారం నాడు కావాలంటే ఎప్పుడన్నా ఎంజాయ్ చేయడానికి తర్వాత ఆలోచిద్దాం ఒకసారి. ఆ రెండు సాలడ్స్ హెల్దీగా ఎట్లా తీసుకోవాలి? మార్నింగ్ 11 గంటల వరకు మీరు ఒట్టి నీళ్ల మీద కడుపును మాడుస్తూ ఉండండి. 11, 11:30 అవసరమైతే 12 దాకా అయినా సరే ఒట్టి వాటర్ ఫాస్టింగ్ చేయండి. లేచిన వెంటనే 1.5 లీటర్ తాగేసేయండి. నీళ్లు త్రాగాక మనసు పొట్టాపరేగుల మీద పెడితే నీళ్ల బరువుకి కదలికలు బాగా వస్తాయి. ఆలోచన బాగా పెడితే మోషన్ అవ్వాలని బాగా సుఖవిరోచన అయ్యే అవకాశం కలుగుతుంది. అట్లా నీళ్లు తాగటం, మనసు పెట్టడం రెండు ప్రయత్నాలు కలిపితే సుఖవిరోచన అయిపోతుంది. 1 గంట 1.5 గంటల వ్యాయామాలు ఎక్సర్సైజ్లు అన్ని ఆసనాలు చేసుకోండి. మళ్ళీ 9:00 to 9:30 ఆఫీస్కి వెళ్ళే ముందు మళ్ళీ చక్కగా 1.5 లీటర్ నీళ్లు తాగేసేసి రెండవసారి మోషన్కి వెళ్ళండి. మార్నింగ్ 10:00-11:00 లోపు 3 లీటర్ల వాటర్ తాగటం, 2 టైమ్స్ మోషన్కి వెళ్ళి ప్రేగులు క్లీన్ చేసుకునే పని తప్పనిసరిగా చేయండి. అప్పుడు హెల్దీగా సిస్టమ్ ఉంటుంది. ఇక 11:00 to 12:00 లోపు ఫస్ట్ సాలడ్, స్ప్రౌట్ వెజిటబుల్ సాలడ్. ఇది ఎలా తయారు చేసుకోవచ్చు? పెసలు, బొబ్బర్లు, శనగలు ఈ 3 రకాల గింజలు మంచిగా మొక్క వచ్చినట్లంటే పైకి వస్తాయి. మొలకరాని గింజలు నడుకు వెళ్ళిపోతాయి. మంచి గింజలు బౌల్లో తీసుకోండి, 1 దోసెడు గింజలు చొప్పున. ఎందుకంటే ఇదే మనకు భోజనం, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ కాబట్టి సరిపడినంత తినాలి కాబట్టి బాగా అన్ని మొలకొత్తిన విత్తనాలు పెట్టుకోండి. దీనికి క్యారెట్ చిన్న ముక్కలు లేదా క్యారెట్ తురుము, కీరా దోసకాయ చిన్న ముక్కలు, టమోటాల గింజలు తీసేసి ఖండు ఉంటుంది కదా దాన్ని కట్ చేసి చిన్న ముక్కలు, బీట్రూట్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇట్లా దీంతోపాటు మామిడికాయ ముక్కలు కూడా, పచ్చిమామిడికాయ కూడా చిన్న ముక్కలు కట్ చేయండి. ఈ 4-5 రకాలుగా వెజిటబుల్ ముక్కల్ని కావాలంటే పచ్చిమిరపకాయ ఒకదాన్ని చిన్నగా కట్ చేసేసేయండి, బాగా చిన్న చిన్న ముక్కలుగా. వీటన్నిటిని మొలకల్లో వేసి కలిపేసేయండి. కొంచెం నిమ్మరసం పిండండి. దీనికి కొంచెం మిరియాల పొడి చల్లుకోండి కావాలంటే, కొంచెం జీలకర్ర ధనియాల పొడి కావాలంటే కొద్దిగా చల్లుకోండి. ఇట్లా కలుపుకున్న సాలడ్ని ఉదయం 11:00-12:00 మధ్యలో 1 గంట సేపు బాగా నమిలి స్లోగా తినండి. ఇలా తినేసాక ఏదన్నా మీకు కావాలంటే ఫ్రూట్ ఏదన్నా సరే, బొప్పాయి, 1 అరటిపండు, కాస్త గట్టిగా ఉండాలి ఎనర్జీ రావాలి, 1 అరటిపండు అన్న బొప్పాయి మొక్కలు తినేసేసేయండి. మార్నింగ్ ఇది బ్రంచ్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇలా పెట్టుకుంటే ఈ సాలడ్ చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తినేయగలుగుతారు. మంచి ఆహారం, హార్మోనల్ డైట్ని, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నింటినీ అందించిన బెస్ట్ డైట్ మీరు తిన్నట్లు అవుతుంది. ఇక ఉదయం ఆహారం తీసేసుకుంటూ 12 గంటలకి ఇక 2 గంటల దాకా నీళ్లు తాగకూడదు. 12 గంటకి అయిపోయింది, 2 గంటల దాకా వాటర్ తాగొద్దు. లోపు కావాలంటే పడుకోండి 1 గంట సేపు. 2 గంటల నుంచి ఈవినింగ్ 4:00-4:30 వరకు వాటర్ తాగుతుండండి. అప్పుడు గ్లాస్ అట్లా 1.5 లీటర్ 1.75 లీటర్ ఇన్స్టాల్మెంట్లో నీళ్ళు అట్లా త్రాగేసేయండి. ఈవినింగ్ వాటర్ అయిపోతుంది. ఇక 5 to 6 ఎప్పుడైనా సరే మళ్ళా సాలడ్ తినాలి. ఆ సాలడ్ ఎట్లా ఉండాలంటే డ్రై నట్స్ ఫ్రూట్స్ సాలడ్ అనమాట. ఇక్కడ స్ప్రౌట్స్ వెజిటబుల్ సాలడ్ తిన్నాం, అక్కడ డ్రై నట్స్ మరియు ఫ్రూట్ సాలడ్. అంటే కొన్ని పుచ్చగింజలు, అన్ని పొద్దుతిరిగిడి పప్పు, అన్ని గుమ్మడి గింజల పప్పు, 10-15 బాదం పప్పులు, కదా కొన్ని చియా సీడ్స్, ఇట్లాంటివి 4-5 రకాల విత్తనాలు నానబెట్టుకుంటే పొద్దునే సాయంకాలం నానతాయి. ఈ నానిన విత్తనాలన్నీ బౌల్లో వేసేసి దానికి కాస్త అన్ని స్వీట్ కాని గింజలు కూడా వేసేసేయండి, ఫ్రెష్. దీంతోపాటు లడ్డుల్లో వేసే కిస్మిస్లు వేయండి, కొన్ని 15-20 దాకా వేసేసేయండి. అవి పండు ఖర్జూరం ముక్కలు కట్ చేసి ఆ పండు ఖర్జూరం ముక్కలు కొన్ని ఇందులో కలపండి. వీటితో పాటు ఫ్రూట్ ముక్కలు, కర్బూజా ముక్కలు, జాంపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, ఒక కావాలంటే 1 అరటిపండు లేకపోతే సపోటా ముక్కలు ఏవైనా సరే ఇలా ఫ్రూట్స్ అన్ని ముక్కలు కట్ చేసి కలిపేసేసుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్ అండ్ డ్రై నట్ సలాడ్ డిన్నర్లో పెట్టుకు తినేసేసేయండి.
ఒక 5 to 6 ఒక గంట సేపు ఇట్లా అన్నీ పెట్టుకుని బాగా నమిలి తిన్నారనుకోండి సరిపోతుంది. మార్నింగ్ 11 to 12, ఈవినింగ్ 5 to 6, అంటే దగ్గర 7 గంటల్లో తినేయటం అయిపోయింది 2 సార్లు. 17 గంటలు నోటికి తాళం వేసేసేయండి. ఇక నోరు తెరవకండి. ఇక కొవ్వు బరువు స్పీడ్గా తగ్గుతూ ఉంటుంది. మీరు హెల్దీగా హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతూ బలం పెరుగుతూ మగవారికి వీరి కణాల మొటిలిటీ తక్కువ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ టెస్టోస్టెరోన్ హార్మోన్ రైజ్ అయ్యి అంటే మీకు హార్మోన్స్ అన్నీ సెట్ అవుతాయి. అసలు అలసట ఆయాసం లేకుండా నీరసం లేకుండా ఎంత బాగుంటారు. అసలు గాల్లో తేలినట్టుంటుంది. వారం 10 రోజులు గడిస్తే గురక చాలా తగ్గుతుంది. ఒక నెల గడిస్తే 3 వంతులు గురక తగ్గిపోతుంది. ఇట్లా డైట్ ప్లాన్లో నిద్ర ఎంత బాగా పడుతుంది అంటే పుట్టేటప్పుడు ఇంత మంచి నిద్ర అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయరు. అంత మంచి నిద్ర పడుతుంది. అసలు ఇమ్యూనిటీ భలే బాగా పెరుగుతుంది. అంటే మనకు మోషన్ ఎంత బాగా అవుతుందో, అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ మంటలో తెలియని ప్రశ్నలు ఒక్కరోజు మీరు ఎక్స్పీరియన్స్ చేయరు ఇట్లాంటి సమస్యని. అందుకని ఈ 2 టైప్స్ సాలడ్ని ఒబిసిటీ తగ్గాల్సిన వారు, ఫ్యాట్ తగ్గాల్సిన వారు కానీ తినగలిగితే చాలా చక్కటి ఫలితాలు దీని ద్వారా మీరు పొందగలుగుతారనమాట. మరి ఇట్లా 2 పూట్ల తిన్నప్పుడు కొబ్బరి బొండం 1-2 కనుక తాగితే అసలు ఏ లవణాలు మిగిలో పెంచవు. ఒక బొండం పెద్ద తాగినా చాలు, డే మొత్తానికి కావాల్సిన లవణాలు ఆ సాలడ్ ద్వారా వెళ్ళిపోతాయి అనమాట. అందుకని డైలీ కొబ్బరి నీళ్ళు 1 గ్లాసులు మాత్రం, మంచినీళ్ళు తాగేటప్పుడు నీళ్ల బదులుకు 1 గ్లాస్ అక్కడ తగ్గించి కొబ్బరి బొండం నీళ్ళు తాగేసేయండి. ఇలా త్రాగేస్తే పోషకాలన్నీ మీకు బ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఇట్లా 2 టైప్స్ సాలడ్ని మీరు 2 పూట్లు ఇట్లా తింటూ కనీసం 7 రోజులు తింటే మంచిది. బ్రేక్ లేకుండా కొన్ని నెలల పాటు తింటే రిజల్ట్ స్పీడ్గా వస్తుంది. అట్లా నా వల్ల కాదండి, 6 రోజులు తినేసరికి బాగా తినాలనిపిస్తుందండి. ఆదివారం నాడు ఎప్పుడన్నా ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఒక్కరోజు ఏకభక్తం చేయండి. మధ్యాహ్న పూట ఆ వండిన ఆహారాలే ఒక్కసారి తినండి, రెండోసారి మళ్ళీ తినకండి. ఇలా చేస్తే ఏకభక్తం చాలా మంచిది అనమాట మీకు. అప్పుడు అంటే అప్పుడు దోషం ఉండదు. ఇక లేదు ఆశించినట్టు 30 కేజీలు 25 కేజీలు తగ్గాలి, 40 కేజీలు తగ్గే వరకు నేను 2 టైప్స్ సాలడ్ని ఎట్లాగే తిని ఉంటానంటే తినండి. ఎప్పుడన్నా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, అన్నీ నార్మల్గా రిపోర్ట్స్ అయితే తగ్గుతూ హెల్దీగా కనపడతారనమాట మీరు. అందుకని బరువు తగ్గటానికి ఇల్లు వాకిళ్ళు వదలక్కర్లా, డబ్బులు అదనంగా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా. మనకు అందుబాటులో ఉండే ఆహారాలు మంచిగా ఎట్లా తినగలిగితే ఇంతకంటే సింపుల్గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి మరో మార్గం లేదని చెప్పొచ్చు. కాబట్టి ఇలా మంచి ఆహార నియమాలు ఆచరించి హెల్దీగా స్లిమ్గా అవుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.